హౌస్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దివాళి దీపావళి అసలు ఎలా సెలబ్రేట్ అంటే చిన్నప్పటి నుంచి మేము చూసేది ఓల్డ్ అనేటప్ప అసలు కాల్చాలి చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించాలి దీపాలు పెట్టుకోవాలి ఇల్లంతా అందంగా దేదీప్యంగా వెలుగుతూ ఉంటుంది అలా ఒక రెండు మూడు రోజులు చేస్తాం తర్వాత ఇంకా కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఇలా మాత్రమే చాలా మంది సెలబ్రేట్ చేసుకుని అసలు దీపావళిని ఎలా జరుపుకోవాలి అసలు దీపావళి ఎందుకు చేస్తారో మీకు తెలుసా కారణాలు చెప్తాను చెప్పండి రెండు మూడు సందర్భాలు ఉన్నాయి దీపావళి చేసుకోవడానికి ఒకటి లక్ష్మీ పూజ చేస్తారు దీపావళి రోజు మీరు ఇందాక అన్నారు కదా ఎందుకంటే సముద్రమంతన లీల ఎప్పుడైతే జరుగుతుందో అలాంటి లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది క్షీరసాగర మంథనం చేస్తారు సముద్ర మంథనం చేసినప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజుగా దీపావళి పండుగ చెప్తారనమాట కాబట్టి ఆ రోజు లక్ష్మీ ఆరాధన చేస్తారు మరి దీపావళి ఎందుకు చేస్తారు దీపాలు దీపావళి అంటే వర్షముల వర్షలో దీపములు పెట్టుకోవటము అని అయోధ్యవాసులు రామచంద్రమూర్తి అయోధ్యకి పద్నాలుగు సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చిన శుభ సందర్భముగా దీపాలు పెట్టి రామచంద్రమూర్తిని సీతమ్మ తల్లిని లక్ష్మణ స్వామిని స్వాగతించారట అందుకోసం దీపావళి చేసుకుంటారు ఇంకొక రీజన్ కూడా ఉందండి దీపావళి చేసుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధం మొత్తం అయిపోయాక ద్వారకా నగరానికి తిరిగి వచ్చిన రోజు కూడా దీపావళి అప్పుడు ద్వారకా కూడా దీపాలు పెట్టుకొని భగవంతుని స్వాగతించారట అటు రామచంద్రమూర్తినికి స్వాగతించిన రోజు శ్రీకృష్ణ భగవాను స్వాగతించిన రోజు లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు నరకాసురు యొక్క వధ జరిగిపోయి జరిగిన మరుసటి రోజు అంటే ఒక సెలబ్రేషన్ అనమాట దీపావళి అని అంటే చక్కటి అద్భుతమైన రోజు దీపావళి రోజున మనం ముఖ్యంగా అటు దామోదర మాసం కూడా దీపావళిలో చాలా విశేషంగా జరుపుతారు ఎందుకో తెలుసా అండి లీల జరిగిన రోజు కూడా దీపావళి దామోదర మాసము అని అంటారు రెండు ప్రకాలుగా దామోదర మాసం చేసుకుంటారు మీరు ఉత్తర భారతదేశంలోకి వెళ్ళారనుకోండి ఈ పౌర్ణిమ శరత్ పూర్ణిమ వస్తుంది కదండి ఆ మరుసటి రోజు నుంచి దామోదర మాసం ప్రారంభం అవుతుంది కార్తీక మాసం ప్రారంభం అవుతుంది ఎందుకంటే ఉత్తర భారతదేశంలో మొత్తం పూర్ణిమ నుంచి పూర్ణిమ నెల మనకి ఎలాగనో అమావాస్య నుంచి అమావాస్యకు పూర్ణిమ నుంచి పూర్ణిమ మీరు ఒక విషయం చెప్తాను మీకు చాతుర్మాస్యం అని ప్రారంభం అవుతుంది తెలుసా మీరు వినే ఉంటారు కదా ఏ రోజు ప్రారంభం అవుతుంది చాతుర్మాస్యం గురు పూర్ణిమ రోజు ప్రారంభం పూర్ణి అక్కడ నుంచి నాలుగు నెలలు అంటారు ఆ చాతుర్మాస్యంలో నాలుగవ నెలనే దామోదర మాసము అని అంటారు అది శరత్ పూర్ణిమ నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి దామోదర మాసము కార్తీక మాసము ఈ శరత్ పూర్ణిమ నుంచే అవుతుంది ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు కార్తీక మాసం ప్రారంభమైనట్టే వాళ్ళకి అన్ని బృందావనాది క్షేత్రములలో దీప సమర్పణ ప్రారంభమైపోతుంది శరత్ పూర్ణిమ నుంచి అనమాట అయితే ఈ కార్తీక మాసంలో అన్నిటికంటే ముఖ్యంగా చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి మనకి ఆ దామోదరుడు యొక్క కృప పొందాలి అని అంటే ఒకటి బ్రహ్మ ముహూర్తంలో లేవటం స్నానం ఆచరించటం దామోదర అష్టకము ఉంటుందండి అది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులు కూడా పారాయణ చేసుకోవాలి దామోదర అష్టకం తర్వాత తులసి దేవి యొక్క ఆరాధన తులసి ఆరాధన తులసి ఆరాధన ఈ దామోదర మాసంలో మనకి సాంప్రదాయమే తెలుగు వారందరికీ తులసి ఇంకా ఉసిరి చెట్టు కలిపి ఆరాధన చేస్తుంటారు దాని తర్వాత భగవంతుడికి నేతి దీప సమర్పణ దామోదరుడు అంటే మీకు ఒక రూపం మనకి మనసులోకి వస్తుంది ఏ రూపము అని అంటే యశోదమ్మ రోలు కేసి కట్టే రూపం అనమాట ఆయన దామోదర రూపం దామము ఉదరమునందు కలిగిన వాడు దామోదరుడు అని అంటారు అనమాట కాబట్టి అటువంటి దామోదరుడు యొక్క విగ్రహం లేదా చిత్రపటం మన ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా స్వామికి దీపాన్ని సమర్పణ చేయాలి ఆ దీపాన్ని సమర్పణ చేయటంలో కూడా ఒక విధి ఉందండి ఏంటో తెలిసిన మీకు నేతి దీపాన్ని వెలిగించి భగవంతుడి యొక్క పాదాలకి నాలుగు సార్లు చూపించాలి మొట్టమొదటిగా ఇలా ఇలా మనం ఆరతిస్తాం కదా అలా పాదాలకు నాలుగు సార్లు చూపించాలి దాని తర్వాత భగవంతుడి యొక్క నడుము ఎక్కడైతే దామ దామోదరుతో కట్టేస్తారు కదా ఆ దామంతో కట్టేసిన ఆ నడుముకి రెండు సార్లు చూపించాలి భగవంతుడి యొక్క శ్రీ ముఖం అంటే భగవంతుడి యొక్క ముఖానికి మూడు సార్లు చూపించాలి భగవంతుడి యొక్క మొత్తం శరీరానికి కలిపి ఏడు సార్లు చూపించాలి ఫోర్ టూ త్రీ త్రీ సెవెన్ ఇలా ఆ దామోదరుడికి తర్వాత యశోదమ్మకి అలా నేతి దీపాన్ని సమర్పణ దామోదరాష్టక పారాయణ సహితంగా చేసిన వారికి శ్రీకృష్ణుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు ఈ నెల రోజులు మీరు శరత్ పూర్ణిమ నుంచి ప్రారంభం చేస్తే నెలన్నర రోజులు అనుకోండి లేదా దీపావళి తర్వాత ప్రారంభం చేస్తే నెల రోజులు మనకి ఆ వ్రతం దామోదర వ్రతము అని నెల రోజులు శరత్ పూర్ణిమ నుంచి పౌర్ణిమ వరకు కార్తీక పూర్ణిమ వరకు అలా కన్సిడర్ చేస్తే లేదు దీపావళి తర్వాత కన్సిడర్ చేస్తే నెల రోజులు కానీ నెలన్నర రోజులు చేస్తే ఇంకా శ్రేష్టం అనమాట ఈ దామోదర మాస వ్రతము అని అంటారు ఈ వ్రతంలో వదిలేయవలసిన ఒక పదార్థం ఉన్నది తెలుగు వారికి కొద్ది కష్టమై మినప్పప్పు వదిలేయాలన్నమాట ఈ ఈ నెలలో ఎందుకని కేవలం అలా చాతుర్మాసంలో ఒక్కొక్క ఒక్కొక్క నెల రో నెలకి ఒక్కొక్క పదార్థాన్ని వదిలేయమని చెప్తారు ఇందులో నాలుగవ నెల చాతుర్మాసంలో ఏదైతే దామోదర మాసం అందులో మినప్పప్పుని వదిలేయాలి అని అంటే తర్వాత కూడా ఇంకా స్వీకరించొద్దండి ఎప్పటికి కదా మళ్ళీ ఇడ్లీ లేకపోతే బాతుకుతామానో చెప్పండి ఈ నెల రోజులు మనం కొద్దిగా వ్రతంగా ఆచరించాలి కాబట్టి భగవంతుడికి తులసి సమర్పణ చేయటము కృష్ణుడికి దామోదర నైవేద్యంగా ఏం సమర్పించాలండి స్వామి ఈ నెల రోజులు అంటారా స్వామికి పాయసాన్ని సమర్పణ చేయొచ్చు ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు రోజు పాయసాన్ని సమర్పణ తులసి దళములు సమర్పణ చేయటం తులసి చెట్టుకి విశేషంగా ఆరాధన చేయటం ఇవన్నీ చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ఈ దామోదర కార్తీక మాసంలో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు కదండి తప్పక అలాగే కృష్ణ భక్తులు ఈ దామోదర మాసాన్ని ఎలా జరుపు చాలా విశేషంగా జరుగుతుంది కృష్ణ భక్తులందరికీ ఈ నెల రోజులు చాలా నియమాలు పాటిస్తూ ఉంటారు ప్రతి రోజు సాయంకాలం ప్రొద్దున పూట దామోదర అష్టకాన్ని చదువుకోవటం నేతి దీపాలు వెలిగించటం మా గురువు గారు యాత్రకు తీసుకెళ్తారు సరే మాయాపూర్ వెళ్తున్నారు సుమారుగా పదివేల మంది శిష్యులు వస్తున్నారు కాబట్టి ప్రతి దామోదర మాసం అంటే చాలా విశేషంగా ఆలయాలు విశేష అర్చన అలంకార అంతా కూడా చాలా బాగుంటుంది ప్రత్యేకించి ఏకాదశి దామోదర మాసంలో వచ్చేటువంటి ఏకాదశి విశిష్టత ఏంటి ఏకాదశి అని అంటారు దామోదర మాసంలో వచ్చే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి మనకి శయన ఏకాదశి తొలి ఏకాదశి రోజు భగవంతుడు పడుకుంటారు పార్శ్వ ఏకాదశి అని ఒకటి వస్తుంది అనమాట అందులో భగవంతుడు ఈ చేతి నుంచి ఈ చేతికి తిప్పుతారు అనమాట చేతిని మనం మారుతాం కదా అలా పార్శ్వ ఏకాదశి రోజు మారుతారు ఉత్న ఏకాదశి రోజు ఆయన మేల్కొంటారనమాట అంటే నిద్ర అంటే మనలాంటి నిద్ర కాదండి ఆయన యోగ నిద్ర అంతర్ముఖులై అందరినీ పరిరక్షిస్తూ ఉంటారు పరిపాలన చేస్తూ ఉంటారు అనమాట అటువంటి ఆ స్వామి నిద్ర లేవటం ఒకటి ఉత్తాన ఏకాదశి తర్వాత మనకి నెక్స్ట్ రోజు తులసి యొక్క వివాహం జరుగుతుంది అనమాట తులసి గ్రామ వివాహము అని చేస్తారు అది కైీక ద్వాదశి అని అంటారు అనమాట ఉత్తాన ద్వాదశి అని అంటారు అన్ని కార్తీక మాసంలో వస్తూనే ఉంటాయి మీరు చూసారనుకోండి దీపావళి మొదలుకొని లేదా శరత్ పూర్ణిమ మొదలుకొని చూస్తే ఉత్సవాలే ఉత్సవాలు పండుగలే అన్ని ఎప్పుడు అంటే ఆ ఏకాదశి ఏదైతే ఉత్తాన ఏకాదశి ఆ రోజు ప్రత్యేకంగా నియమంగా చేయవలసింది ఉపవాసం ఉండాలి చక్కగా భగవంతుని అలా ప్రతి నిత్యము ఎలా అయితే ఆరాధన చేస్తామో అలానే తులసి సమర్పణ నైవేద్యాలు సమర్పణ ఉపవాసం ఉండటం భగవన్ నామస్మరణ జపం చేయటము వీలుంటే జాగరణ చేయటము అలా ఇవన్నీ మొత్తంగా ఈ మాసం అంతా కూడా ప్రత్యేకమే మీరు అన్నట్లుగా ఈ విధంగా జరుపుకోవాలంటే చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ